పని తొందరగా అవుతుంది రైతు కల్టివేటర్ దున్నించుకొని రోటివేటర్ కొట్టించు ఇవన్నీ పనులు తప్పతాయి ఒకసారి ఇది కల్టివేటర్ కొట్టాల్సిన పని లేదు నాగాలు దున్నాల్సిన పని లేదు రోటివేటర్ కొట్టాల్సిన పని లేదు ఒకటేసారి పని అయిపోతే డ్రిప్ వేసుకొని మనం కూరగాయల తోటలు ఏవైనా పెట్టుకోవచ్చు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే వెల్కమ్ టు శివ అగ్ర క్లినిక్ యూట్యూబ్ ఛానల్ అయితే మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా యాచారం మండలము యాచారం గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి విజయనందన్ రెడ్డి అనేటువంటి రైతు మనతో పాటు ఉన్నారు మీకు కనిపిస్తుంది వచ్చేసి డిస్క్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి మామూలుగా డిస్క్ ప్లేట్స్ ఏంటంటే సపరేట్ గా దొరుకుతుంది కాకుంటే రోటావేటర్ కి దీనికి డిస్క్ ప్లేట్స్ తయారు చేసి రోటావేటర్ మాదిరిగా పనిచేసే విధంగా యంత్రం ఉంది దీన్ని ఎస్ఎన్కే అగ్రి ఇంప్లిమెంట్స్ వాళ్ళ దగ్గర కొనడం జరిగింది మామూలుగా చాలామంది అయితే రైతులు ఈ పొలంలో దున్నడానికి గడ్డి ఉంటే దాన్ని తిప్పేయడానికి అయితే రోటావేటర్ని వాడుతుంటారు కానీ ఈ రైతు సరికొత్తగా ఈ రోటావేటర్కి ఈ డిస్క్ ప్లవ్ని ఫిట్ చేసుకొని ఈ యంత్రాన్ని వాడుతున్నారు మరి డిస్క్ ప్లవ్ మాదిరిగా ఉన్నటువంటి రోటావేటర్ని ఏ విధంగా వాడుతున్నాడు దీని పనితీరు ఏ విధంగా ఉంది ఇది రైతు స్థాయిలో ఏ విధంగా ఉపయోగపడుతుంది రోటావేటర్కి డిస్క్ ప్లవ్కి డిస్ప్లో రోటోవేటర్కి మధ్య తేడాలు ఏమున్నాయి మరి రైతు చాలా రకాల యంత్రాలు అయితే వాడడం జరుగుతుంది మరి యంత్రం పైన రైతుకి ఎలాంటి ఉన్నాయో మరి విజయనందన్ రెడ్డి రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రిక సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే విజయనందన్ గారు సార్ మీరు ఇక్కడ చూశాను మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలా రకాల యంత్రాలు వాడుతున్నారు అందులో భాగంగానే ఈ డిస్క్ రోటావేటర్ అనేది మీరు వాడుతున్నారు మామూలుగా రోటావేటర్ కైతే బ్లేడ్స్ ఉంటాయి అవును కానీ దీనికి ఏమో డిస్క్ బ్లేడ్స్ ఉన్నాయి అవును అసలు ఏంది దీనికి ఫస్ట్ ఇది మేము యూట్యూబ్ లో చూసాము యూట్యూబ్ లో చూసాము యూట్యూబ్ లో చూస్తే మాకు రోటావేటర్ కన్నా చాలా బాగుంటది ఇది రోటివేటర్ బ్లేడ్లు ఎక్కువ సార్లు వేయాల్సి వస్తుంది దాని గురించి అని చెప్పేసి రోటివేటర్ బ్లేడ్లు వేయాల్సిన పని తప్పుతుంది శ్రమ తగ్గుతుంది రోటివేటర్ స్లోగా వెళ్తుంది బండి ఇది స్పీడ్ స్పీడ్గా అవుతుంది పని రోటివేటర్కి ఒక పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఇది ఒక మూడు నాలుగు నిమిషాలలో అయిపోతుంది దానివల్ల మేము ఇది యూట్యూబ్లో చూసి తెలుసుకొని ఎస్ఎన్కే వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు మరి దీన్ని మీరు ఎస్ఎన్కే వాళ్ళ దగ్గర ఉన్నారు దీని ధర ఎంత పడ్డది వేలు పడ్డది లక్ష ముప్పై వేలకు ఉన్నారు ఇది ఇప్పుడు ప్రస్తుతం రోటావేటర్ చాలా మంది రైతులు వాడుతున్నారు అవును ఈ రోటావేటర్ వాడితే ఒక ఎకరాకి ఎంత టైంలో మనకి పని అయిపోతుంది ఇది వాడితే ఎంత ఎంత టైంలో అయిపోతుంది రోటావేటర్ వాడితే ఒక ఎకరానికి దాదాపు గంటన్నర నుంచి రెండు గంటలు అవుతుంది ఇది నలభై నిమిషాలు అయిపోతుంది నలభై నిమిషాలు నలభై ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాలు అయిపోతాయి రైతుకు సేపు ఒకసారి దీని వేస్తే లోతు పోతుంది రోటి రోటివేటర్ ఏమైతుందంటే ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు కట్ అవుతుంది ఇది వచ్చేసి ఏడు నుంచి పది ఇంచుల వరకు మన బండి దమ్ము బట్టి మన బండి ఎంత కెపాసిటీ ఉంటే అంత లోతు పోతది పని కూడా ఈజీగా అవుతది రోడ్వేటర్ ప్లవ్ తోని దున్నకన్నా ఎక్కువ కల్టివేటర్ కానీ ఐదు నాగర్లు కాని ఒక్కసారి పొలం కూడా లేవల్ గ వస్తది చాలా బాగుంటది ఇది ఓకే ఇందులో ఈ డిస్క్ ప్లౌలు ఎన్ని వస్తాయి ఇందులో దీనికి ఏడు వస్తాయి ఏడు ఉంటాయి ఐదు ఉంటాయి రెండు ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి ఇందులో మోడల్స్ వచ్చి రెండు మోడల్స్ ఉంటాయి రెండు ఐదు ఉంటుంది ఏడుంటాయి ఐదు ఉంటుంది ఏడు ఉంటుంది మీరు ఏడు కొనుక్కున్న ఏడు తీసుకున్నాం ఓకే తోటలు ఉంటాయి అని ఏడు తీసుకున్నాము టోటల్ కూడా ఉంటాయి మీకు ఓకే ఇది మామూలుగా ఎంత హెచ్పి గ ట్రాక్టర్ కైతే బాగా పార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ హెచ్పి కావాలి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ హెచ్పి ఉన్న ట్రాక్టర్కి అయితే బాగా మీరు ఎంత ట్రాక్టర్ ఇది ఫార్టీ సెవెన్ హెచ్పి ఫార్టీ ఏం ట్రాక్టర్ మీరు ఫోర్ వీల్ కోబోటో ఫోర్ వీల్ వాడుతున్నారు ఓకే ఇప్పుడు ఈ రోడ్ మరి డిస్క్ రోటావేటర్ వాడుతున్నారు కదా దీనికి మరి లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్ అంటే సేమ్ దానికి ఈ చైన్ మెయింటెనెన్స్ సేమ్ ఉండదు దీనికి మెయింటెనెన్స్ అనేది ఉండదు ఓన్లీ గ్రీస్ చేసుకుంటే సరిపోతే లో ఒకటి గ్రీస్ కొడుకుంటే క్రాసులు ఒకటి ఉంటాయి ఇంకా వేరే మెయింటెనెన్స్ ఏది లేదు రాళ్ళు ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది రోటావేటర్ అయితే రాళ్ళు ఉన్నాయని లేపాల్సి వస్తుంది దీనికి లేపాల్సిన పని ఉండదు డైరెక్ట్ రాళ్ళ మీద వెళ్ళిపోతూనే ఉంటది రాళ్ళు పక్కకు పడతాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి నీట్ గా వర్క్ అవుతుంది మేము ఇక్కడ నిన్న మొన్న కూడా ఒక వంద గంటల దాకా చేసినాం ఇక్కడ పెంకలు కూడా ఏమాత్రం అరగలేదు ఏ మాత్రం అరగలేదు అట్లా మంచిగా అనిపిస్తాం రోడ్ బాగా అనిపిస్తుంది అయితే రాళ్ళు ఎంత నెత్తినప్పి అది అంత బండికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు రాయి దాకినా కూడా బండి గేర్ బాక్స్ కానీ దేనికి కానీ ఇబ్బంది ఉండదు పై నుంచి తిరిగేసి పైకి వెళ్ళి వస్తుంది ఓకే ఇప్పుడు దీని మందం ఎట్లా ఉంది క్వాలిటీ ఎట్లా ఉంది మనకి ఏదైతే డిస్క్ ప్లౌలు వచ్చినాయి కదా దీని క్వాలిటీ ఎట్లా ఉంది ఐరన్ ఐరన్ బానే ఉంది క్వాలిటీ ఉంది కదా ఎక్కడ కూడా ఏం ఇబ్బంది లేకుండా ఇరగకుండా నీట్ గానే మనకి కనిపిస్తుంది కదా ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మీరు ఐదు పల్లాలు పెట్టుకోవచ్చు ఏడు పళ్ళాలు పెట్టుకోవచ్చు కదా దీని వల్ల ఐదు కడ్జెస్ట్ చేసుకోవచ్చా దీన్ని ఏలేం ఫ్రేమ్ వేరే ఉంటది ఆ ఫ్రేమ్ తోనే ఐదు వస్తుంది అక్కడ నుంచి ఆర్డర్ పెట్టినప్పుడే మనం అయితే తీసుకోవాలి అయిదు తీసుకోవాలి అందుమని దీన్ని చేంజ్ చేసుకుంటా మాత్రం మామూలుగా మీరు చెప్పిర్రు దీని అడ్జస్ట్ ఎన్ని చేసుకోవడానికి రాదని చెప్పింది కదా కానీ నార్మల్ రైతులకి ఏదైనా కొంతమంది తక్కువ హెచ్పి ట్రాక్టర్లు ఉంటాయి కదా వాళ్ళు ఇట్లా వాళ్ళు సెవెన్ థర్టీ ఫైవ్ అంటే ఫార్టీ టూ హెచ్పి వస్తది కదా ఫార్టీ టూ హెచ్పి కి ఐదు పెంకాయలు అయితే నడుస్తుంది ఫార్టీ టూ హెచ్పి కి పర్ౌజండ్ టూ ఫోర్ వన్ కానీ ఫోర్ సెవెంటీ ఫైవ్ కానీ దాంట్లో ట్రాటర్లకు అయితే ఫైవ్ డిస్క్ తీసుకోవాలి వాడుకుంటే ఫార్టీ ఫైవ్ పైన అబ్బా ఉంటే సెవెన్ డిస్క్ తీసుకోవాలి సెవెన్ డిస్క్ తీసుకోవాలి దీని పొడవు ఎంత ఉంది ఎన్ని ఫీట్లు ఆరు ఫీట్లు ఆరు ఫీట్ల పొడవు ముంగల మనకి ఇంకొక పల్లె కూడా వస్తుంది కదా ఇది ఎట్లా ఇది బండి సైడ్ కు జరగకుండా ఉండడానికి బండి అటు ఇటు జరగకుండా బండికి లోడ్ పడకుండా అక్కడ పల్లెలకు కానీ టాప్లింగ్ కానీ డ్రైవర్ గానీ ఇబ్బంది లేకుండా ఇది అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇది జరగకుండా ఆపుతుంది జరగకుండా దీనికి సిస్టమ్ కూడా ఉంటది యాక్షన్ వస్తుంది ఏమంటారు దీనికి డిస్క్ సపోర్టింగ్ సపోర్టింగ్ డిస్క్ అని అంటారు దీనికి మొత్తం మనకి ఏదైతే ముందరికి వెళ్తున్నప్పుడు అక్కడిక్కడ జరగకుండా స్ట్రైట్ గా ఉండి స్ట్రైట్ వేల వెళ్ళడానికి పని పనిచేసి మీరు చెప్పినట్టే సార్ ముందర రోటావేటర్ రోటావేటర్ డిస్క్ రోటావేటర్ మనం ట్రాక్టర్ రన్ చేసుకుని ముందలు పోతున్నప్పుడు మరి మీరు దీనివల్ల అయితే సపోర్టింగ్ ఉందని చెప్తున్నారు కదా మరి కొంతమంది వేరే రైతులు ఏమంటారు అంటే ఇట్లాంటివి వాడుతున్నప్పుడు ట్రాక్టర్ ఒక సైడ్ పోతుంది అని చెప్పేసి ఇది సరిగ్గా బరుగా ఆపక స్ప్రింగ్ సిస్టమ్ సరిగా లేక ఒక సైడ్ వెళ్ళిపోతుంది బండి లేకపోతే స్ట్రైట్ వస్తుంది కొన్ని దగ్గరికి ఏమో ఒక దిక్కే జరగడం జరుగుతుంది జరుగుతుంది ఉంపులు ఇక్కడ ఈ కంపెనీ ఈ కంపెనీ కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ చేసారు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మందం ఎలాంటి ఫ్రేమ్ కూడా ప్రాబ్లం ఉన్నా కూడా సైడ్ గుంజుకోకపోవడం జరుగుతుంది వేరే కంపెనీల బాగాలేదు కాబట్టి ఈ కంపెనీ బాగా సర్చ్ చేసి సర్చ్ చేసి తీసుకున్నాం కాబట్టి మాకు వేరే అట్లాంటి ప్రాబ్లం దీనికి ఒక ఇంకోటి ఇందులో ఆయిల్ చేంజ్ ఏమైనా చేసుకోవాలి ఎన్ని రోజులకి చేంజ్ చేసుకోవాలి ఆయిల్ అరవై డెబ్బై గంటలు నడిపినాక చేసుకోవాలి మనకు మంచిది ఏంటంటే ఆయిల్ సిల్ అయిందా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేది మనకు అర్థమైతుంది ఆయిల్ సిలింగ్ సమస్య ఏమైనా వచ్చిందా మీకు రాలేదు ఇప్పటికైతే ఎన్ని లీటర్ల ఆయిల్ పడుతుంది ఇందులో ఇందులో రెండు లీటర్లు పడుతుంది అందులో మూడున్నర లీటర్ ఇందులో మెయిన్ ఇక్కడ రెండు లీటర్ల ఇక్కడ మూడున్నర మూడున్నర లీటర్లు మొత్తం ఆరు లీటర్లు ఆరు లీటర్లు వస్తే సరిపోతుంది తొంభై గంటలకు ఒకసారి మార్చుకోవాలి ఇందులో మళ్ళా ప్లస్ ఇది గేట్ డ్రైవ్ ఏనా మొత్తం ఇది ఇది చైన్ డ్రైవ్ ఉంది ఇంకా గేర్ డ్రైవ్ ఉంది చైన్ డ్రైవ్ ఉంది ఆ చైన్ సర్లే ఇప్పుడైతే చైన్ వాడుతున్నాం గేర్ డ్రైవ్ కూడా ఉంది చైన్ డ్రైవ్ ఉంది గిర్ డ్రైవ్ ఉంది ఈ రోటావేటర్లు మనం వాడుతున్నప్పుడు అంటే ఇక్కడ నడిచినప్పుడు అలా మట్టి ఇరుకుతుంటది మరి సేమ్ ఈ పల్లెలతో డిస్క్ ప్లవ్ లో కూడా మీకు మరి నడుపుతున్నప్పుడు మట్టి సమస్య ఉంటదా మట్టి ఇరకడం సమస్య ఏమి లేదు ఇంత ముందుకు పద్నాలుగు పెంకులు కాని రోటవేటర్ గానీ పదన్ ఎక్కువ ఉంటే అంటే అందులో మట్టి ఇరుకుతుంది ఇది పదం ఎక్కువ ఇది మన పీటీఓ గేర్ తిరుగుతుంది కదా దీనికి పీటీఓ ఆప్షన్ ఉంది కాబట్టి పీటీఓ గేర్ నుంచి తిరుగుతుంది కాబట్టి తిరిగినప్పుడు ఈ మనకు ఈ మట్టి ఇరగకుండా మట్టి దీంట్లో తట్టకుండా ఈ ప్లేట్లు ఇచ్చారు దీనికి ప్లేట్లు ఇచ్చిన ఈ ప్లేట్లు ఇచ్చారు మట్టి కాదు బండి కూడా ఈజీగా ఈజీగా మట్టి ఇబ్బంది ఉండదు మట్టి వచ్చి తాకినప్పుడు కూడా దీనికి డ్రైవర్ కూడా ఇబ్బంది ఉండదు రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు ఇది వచ్చినప్పటి నుంచి చాలా మంది మా రైతులు ఎక్కువ ఏపీయడం జరుగుతుంది ఓకే ఇంకొకటి ఏంటంటే క్రితము చాలా మంది ఈ డిస్క్ ప్లవ్ రోటా పెట్టడం కానీ చాలా మందికి ఏమైతుందంటే ఈ పెంకలు అనగానే ఒక సైడ్ పోతుంది సరిగా పనిచేయదు ట్రాక్టర్కి ట్రాక్టర్ మూవ్మెంట్స్ అక్కడ ఉండదు అని అంటారు మేము వాడుతున్నాం కదా మాకైతే చాలా బాగుంది మేము ఫోర్ మంత్స్ అవుతుంది

ఏదైనా ప్రాబ్లం మళ్ళీ పెంకులు మార్చుకోవచ్చా కొత్త పెంకులు పెంకులు మార్చుకోవచ్చు బోల్టులు ఇక్కడ బోల్టులు ఉన్నాయి కదా ఈ బోల్టు ఇప్పేస్తే ఈ యొక్క పీస్ అనేది సెపరేట్ అవుతుంది ఇక్కడ బోల్టులు ఏ పీస్ కు ఆ పీస్ సెపరేట్ వస్తుంది అప్పుడు మనం పెంక చేసుకుని మళ్ళీ చేస్తే సేమ్ సేమ్ వచ్చేస్తుంది ఇది మొత్తం ఇప్పాల్సిన పని లేదు ఈ బోల్టులు మాత్రం ఇప్పితే సరిపోతుంది ఈ బోల్టు ఇప్పినప్పుడు ఈ పెంక మన సేమ్ టైర్ ఎక్సెల్ కు టైర్ ఎట్లా పిడ్ చేస్తామో ఎక్సల్ మీద కుర్తుంది ఇది కూడా సేమ్ మీదనే మీద బెస్ట్ అన్నిటికీ ఎక్సల్ ఉంటుంది దీనికి కూడా ఈ టైర్ ఎక్సల్ ఎట్లా అయితే టైర్ అంటే ఎగ్జాంపుల్ టైర్ మీద ఎక్సల్ ఎట్లా కూర్చుంటుందో ఈ పెంక కూడా ఎక్సల్ ఇక్కడ మీకు దానికి సపరేట్ ఉన్నట్టు దేని దానికి సపరేట్ ఎక్సల్ పెంకల్ మొత్తం కలిపి ఒక రాడు కాకుండా ఒక్కొక్క పెంక ఒక్కొక్క పెంక ఒక్కొక్క రాడు మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది రైతు స్థాయిలో కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు మనం వేసుకోవచ్చు ఈజీగా వేసుకోవచ్చు కంపెనీ వాళ్ళే రావాలి వేయాలనేది ఏం లేదు వేసుకోవచ్చు ఒక పెంకదారు ఎట్లు ఒకవేళ వందలు పెడితే మళ్ళీ కొత్త పెంకొస్తుంది మామూలుగా రోటా వేటర్లు ఏంటంటే మనం నడిపించినప్పుడు గంటకి ఎక్కువ డీజిల్ పెట్రోల్ కాలడం నడుస్తుంది కదా ఇది గంటకి ఎంత ఎంత మళ్ళీ ఇది మూడున్నర నుంచి నాలుగు లీటర్లు తగ్గుతుంది గంటకి మూడున్నర నుంచి నాలుగు లీటర్లు అదే మనం మామూలుగా రోటా వేటర్ అయితే రోడ్ అయితే పొలం కట్టింది ఐదు లీటర్లు కూడా తగ్గుతుంది ఇదైతే మూడు నుంచి మూడున్నర నుంచి మూడున్నర నాలుగు బండిని బట్టి కొత్త బండి అనుకో మూడు లీటర్లు తాగుతుంది కొత్త పాత బండి అయితే కొంచెం అట్లా కానీ మాములుగా అయితే పని తొందర అయిపోతుంది ప్లస్ డీజిల్ కూడా డీజిల్ ఆదా అవుతుంది పని తొందరగా అవుతుంది రైతు కల్టివేటర్ దున్నించుకొని రోటివేటర్ కొట్టించు ఇవన్నీ పనులు తప్పితే ఒకసారి ఇది అంటే కల్టివేటర్ కొట్టాల్సిన పని లేదు నాగాలు దున్నాల్సిన పని లేదు రోటివేటర్ కొట్టాల్సిన పని లేదు ఒకటేసారి పని అయిపోతే డ్రిప్ వేసుకొని మనం కూరగాయల తోటలు ఏవైనా పెట్టుకోవచ్చు ఓకే మీరు వాడుతున్నారు నడిపిస్తారు మొన్న అయితే మేము మామిడి తోటలలో వాడినాం మామితో అయిపోయినాక కొంతమంది రైతులకు టమాటా వేయడానికి కూడా వేసినాం వాళ్ళు కూడా మంచిగా సంతోషపడతారు వాళ్ళు కూడా ఉంది మాకు ఇందాక కూడా రైతులు మన అక్కడ రైతులను కూడా అడిగినాం కదా వాళ్ళు కూడా మంచిగా ఉంది అని చెప్తున్నారు ఓకే ఇంకొకటి ఏంటంటే కొంతమంది రైతులకి ఏంటంటే ఇంకో సందేహం కూడా వస్తుంది ఇది ఏ నీళ్ళకైతే బాగుంటుంది కొంత బంకమని నేలలు ఉంటాయి కదా బంకమని నీళ్ళలో కూడా ఇది పనిచేస్తుందా లేదా ఇసుక నేలలు ఉంటాయి ఇసుక నీళ్ళ కూడా ఇసుక నీళ్ళ ఎక్కువ పనిచేస్తుంది బంక నీళ్ళలో కూడా పనిచేస్తుంది కానీ కొంచెం బండి కెపాసిటీ ఎక్కువ కావాలి ఎక్కువ కెపాసిటీ ప్రెజర్ ఎక్కువ పెట్టాలి ప్లస్ స్లో మూమెంట్ తగ్గుతుంది ఏమో ఆ 50 hp కావాలి అప్పుడు అంటే ఏ నేలల కూడా వాడకోవచ్చు ఏ నేలలైనా వాడకోవచ్చు రాళ్ళ సైతం ఉన్న నేలల కూడా వాడకోవచ్చు రాళ్ళ సైతం ఉన్న నేలల కూడా దీని వాడకోవచ్చు ఇంకోటి మీరు ఏందంటే ఇప్పుడు భూమి మీదనే వాడాలి రోటావేటర్ కి బదులుగా అని చెప్పిరు కదా కొంతమంది రైతులకు సందేహం ఏందంటే మాకు వరిమడ ఉంది వరల కూడా మేము దమ్ము చేసుకొని గా కరిగేల వాడకోవాలి అనుకుంటారు అట్లా పని చేస్తాయి చేసుకోవచ్చు అందులో అయినా చేసుకోవచ్చు ఇలాంటి పిచ్చి మొక్కలు ఉన్న దాంట్లో మీద చేసుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది ఉండదు కానీ పచ్చి చెట్లకైతే ఇబ్బంది ఉండదు వట్టి వట్టి కట్టెలు అట్లాంటివి ఉంటే కొద్దిగా లైట్ ఇబ్బంది ఇబ్బంది అయితే ఉంటే మాత్రం మాత్రం ఇలాంటి దానికి ఇబ్బంది ఉంది మొత్తం దాని కూడా నల్పే ఓకే ఇంకోటి మీరు ఇప్పుడు నడిపిస్తారు కదా మీ ప్రాంతంలో దీన్ని నడిపించినప్పుడు గంటకి ఎట్లా తీసుకుంటాం కిరాయి నడిపి వందలు పదమూడు వందలు అవర్స్ తీసుకుంటున్నాం ఒక వన్ అవర్ టు అవర్ అయింది అనుకో పద్నాలుగు వందలు తీసుకుంటున్నాం ఎక్కువ అవర్స్ అయితే పన్నెండు వందలు తీసుకుంటాం పన్నెండు వందలు తీసుకుంటారు ఇంకోటి ఇప్పుడు దీని ఔటర్ మోస్ట్ క్వాలిటీ అయినా ఎట్లా ఉంది కొన్ని రోటావేటర్లు ఏంటంటే వాడి పక్కకు పెట్టినప్పుడు ఈ ఐరన్ క్వాలిటీ బయట క్వాలిటీ ఉంటది కదా అది మొత్తము సిలుం పట్టి పోయి ఖరాబ్ అవ్వడం లేదా తేలిక బయటికి పడడం అట్లా కనిపిస్తుంది కదా దీని క్వాలిటీ ఎట్లా బయట చూస్తేనే అర్థమైపోతుంది కదా మనకి క్వాలిటీ ఉందని స్ట్రాంగ్ ఐరన్ ఉందా స్ట్రాంగ్ ఐరన్ ఉందని మనకి చూస్తేనే అర్థం అయిపోతుంది మామూలుగా రొటివేటర్లకు ఈ పట్టీలకు ఇప్పుడు పట్టి ఇది వైజాగ్ స్టీల్ వేసారు మామూలు దాంట్లోకి వైజాగ్ స్టీల్ రాదు దాని వల్ల ఏమైతుందంటే పట్టీలు వంగిపోతాయి వైజాగ్ స్టీల్ ఉంటే పట్టి వంగదు ఈ పల్లెలు బరుగు కూడా ఎక్కువ ఉంటాయి ఇంకా పెట్టారు ఏమో బ్లేడ్ తక్కువ బరువు లేదు కాబట్టి ఇది మీకు మంచి క్వాలిటీ వైజాగ్ స్టీల్ క్వాలిటీ వేసేది అన ఇంకోటి దీంట్లో స్క్రూలు కూడా ఎట్లు అన్ని గట్టి లూజ్ అవ్వడం ఇది అట్లా ఏం లేదు మనం ఒకసారి మనం టైట్ చేసుకుంటే సరిపోతది ఒకసారి ఏ రోటి వెటర్కి అయినా ఏ ఏ కంపెనీ అయినా ఒకసారి తీసుకున్నాం అంటే వాళ్ళు మిషన్ మీద టైట్ చేస్తారు కొన్ని మర్చిపోవచ్చు వాళ్ళు కూడా మనం ఒకసారి చూసుకున్నాం అనుకో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటది మనకు ఎక్కువ రోజులు నడుస్తది అట్లా ఓకే ఇంకోటి రోటోవేటర్ నడిపించినప్పుడు ట్రాక్టర్ వైబ్రేషన్ బాగా వస్తుంది వైబ్రేషన్ దీనికి రాదు వైబ్రేషన్ లాంటిది ఏం లేదు ట్రాక్టర్ కూడా ఏం లేదు ఓకే మొత్తం పిటిఓ షాప్ కి పీటీఓ షాప్ కనెక్ట్ అయి ఉంటుంది బండిని కూడా ముందుకు దబ్బుతుంటది తిరుగుతుంటది కదా బండి కూడా ముందుకు వెళ్ళిపోతుంది స్పీడ్ ఎక్కువ ఉంటది రోటివేటర్ ఏమో సెకండ్ లో పోతుంది దీనికి ఏమో లోడ్ ఫోర్త్ వేసుకుంటే బండి వెళ్ళిపోతుంది రోటివేటర్కి అయితేనేమో లోడ్ సెకండ్ వేసుకోవాలి అప్పుడు స్లోగా పోతుంది కదా అప్పుడు చాలా ఇబ్బంది ఉంటది ఫోర్త్ గేర్ వేసిన వెళ్ళిపోతుంది ఫోర్త్ గేర్ లోనే వెళ్ళిపోతుంది ఇంకా స్పీడ్ వెళ్ళి సెకండ్ గేర్ లోడ్ వేయకుండా సెకండ్ గేర్ లోనే అయినా వెళ్ళిపోతుంది పిలుచుకోవాలి బండిని దొబ్బేస్తుంటా ఉంటుంది ముందుకు రోటివేటర్ అయితేనేమో పువ్వుకి బ్లేడ్లు మార్చాలి నా ఫార్టీ ఎంత అరవై గంటలు కాగానే మార్చాలి మా అరవై గంటలు మార్చినప్పుడు ఎనిమిది వేలు పదివేలు అవుతున్నాయి ఆ పదివేలు మనకు మిగులుతున్నాయి కదా అవే రైతు కూడా బెనిఫిట్ అవుతుంది కదా దానివల్ల ఇది తీసుకోవాలని ఆ ఒక ఆరు నెలలు చూసినాము యూట్యూబ్ లో చూసి ఇక వాళ్ళకు ఫోన్ చేస్తే పంపించు పంపించు ఇంకొకటి సార్ మన మామూలుగా ఏంటంటే రోటా వేటర్లు ఏదన్నా భూమి మీద నడిపించినప్పుడు కూడా ఏదన్నా పెద్ద గడ్డి ఉందనుకో అనుకో మొత్తం రోటావేటర్లు బ్లేడ్ల చుట్టు మొత్తం తిరుగుతుంది మళ్ళీ ట్రాక్టర్ సైడ్ పక్క కాపాలి గడప దేంతో తీసి గుద్దాలి ఆ గర్ప తీసేయాలి మళ్ళీ నడిపేయాలి మరి ఇది నడిపినా కూడా కలుపు తుట్టుకోవడం అట్లాంటిది అలాంటి ప్రాబ్లం ఏం లేదు అట్లా అసలు మేము గడ్డి అనేది ఆగనే ఆగదు ఇట్లా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అవును ట్రాక్టర్ లోతున్నది గడ్డి ఆ ట్రాక్టర్ లోతు గడ్డిని కూడా అనుమనాధం ఇట్లా తీసేస్తుంది ఇట్లా కూడా ఏం అనిపిస్తలేదు ఇక్కడ కూడా మీకు నీట్ గా కనిపిస్తుంది కదా ఇక్కడ నా ఇక్కడ మట్టి అయినా కూడా ఇగో దీనికి అంటుకుంటది కదా అని ఉంది ఇక్కడ ఏడలేదు అవ్వడం లేదు ఇప్పుడు మళ్ళీ పదుల్లో ఉంది అయినా కానీ అంటుకోలేదు వాటర్ వస్తున్నాయి దున్టే వాటర్ వస్తున్నాయి దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి భూములు అయినా సరే భూమి మెయింటైన్ వెళ్ళిపోతుంది మీరు ఈ డిస్క్ రోటోవేటర్ ఉన్నారు కదా ఎస్ఎన్కే వాళ్ళ దగ్గర ఎన్ని రోజులకి వెళ్ళి ఉన్నారా ఇప్పటి నుంచి నడిపిస్తారు బండి అంటే మేము తీసుకొని ఫైవ్ మంత్స్ అయిపోతుంది కానీ రన్నింగ్ చేయబట్టి మాత్రం వన్ మంత్ టూ మంత్స్ నుంచి రెగ్యులర్ గా రన్నింగ్ అవుతుంది నిన్న మన వర్షాలు పడే వాటి ఆగింది కానీ ఇప్పుడు ఇప్పటి నుంచి రెగ్యులర్ గా రెగ్యులర్ గా నడుస్తుంటుంది ఒక వన్ మంత్ వరకు రెగ్యులర్ గా నడుస్తుంది ఇప్పుడు ఓకే దాదాపు ఇప్పుడు మీరు తీసుకున్న పంచి ఎంత పని నడిచింది దీని ద్వారా ఒక వంద గంటలు నడిపి వంద గంటలు నడిపి వంద గంటలు కూడా మీకు మంచిగా అనిపించింది మీకు ఎక్కడ పెంకు కూడా అరకలేదు కదా సైజు ఇది ఉండేది ఇరవై ఎనిమిది ఇంచులు ఉంటుంది పెంకు మనకు ఇంట్లో ఒక ఆరు ఇంచులు

కేవలం మనము భూమి సరిగ్గా లేకపోతే నడిపించలేని పరిస్థితి రోటా వేటర్ల ద్వారా కానీ ఈ డిస్క్ రోటావేట ద్వారా మాత్రం ఎలాంటి నేలలైనా సరే రాళ్ళ సైతం ఉన్నటువంటి నేలల్లో కూడా నడిపించుకునే అవకాశం ఉంది భూమి పచ్చుకున్నా సరే ముందుకు వెళ్తుంది ఇంకోటి రైతులకి ఈ బ్లేడ్లు అరుగుదల సమస్య ఎక్కువగా ఉంటుంది రోటా కానీ ఈ డిస్క్ రోటాటా వేటావేటలో మాత్రము అలాంటి సమస్య లేదు ఈ మనకి ఏదైతే డిస్కులు ఉంటాయో దీన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ కాలం పాటు దీన్ని నడిపించే అవకాశం ఉంటుంది మామూలుగా రోటావేటర్లు వాడుకుంటే రైతులకు అరవై నుంచి డెబ్బై గంటలు వాడినిమంటే ఈ బ్లేడ్లు అరిగిపోవడం జరుగుతుంది మళ్ళీ ఏమంటే బ్లేడ్లకే పదివేల ఖర్చు అవ్వడం జరుగుతుంది కానీ నేను ఈ డిస్క్ రోటావేటర్ వాడడం వల్ల రోటావేటర్ కానీ ఎక్కువగా పని చేస్తుంది కాకుంటే నాకు ఈ బ్లేడ్లు అరిగిపోయి బ్లేడ్లు పెట్టే ఖర్చు పదివేలు కూడా నాకు ఆదా అవుతుంది మరి రైతులు ఎవరైనా సరే రోటావేటర్లు వాడుతున్న రైతులకు ఇలాంటి డిస్క్ రోటావేటర్ వాడుకోవడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఎవరైనా రైతులు ఇలాంటి డిస్క్ రోటావేటర్లు వాడాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ నెంబర్ కాల్ చేసినట్టయితే ఎస్ఎన్కే అగ్రి ఇంప్లిమెంట్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రాలకి ఎక్కడికైనా దీన్ని పంపించే అవకాశం ఉంది లక్ష ముప్పై ఐదు వేలకు దీన్ని కొనుగోలు చేయడం జరిగిందని చెప్తున్నాడు ఏడు బ్లేడ్లతోటి ఈ డిస్క్ రోటావేటర్ ఉంది తక్కువ హెచ్పీ గల ట్రాక్టర్లకైతే ఐదు బ్లేడ్లతోటి వచ్చేటటువంటి డిస్క్ రోటావేటర్ అని అందుబాటులో ఉంటుంది రైతులకు ఉన్నటువంటి ట్రాక్టర్ను బట్టి ఈ బ్లేడ్ల సంఖ్య మారుతుందని విజయనందన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఎవరైనా రైతులు రోటావేటర్ కొనే ఆలోచన రైతులకు ఈ డిస్క్ రోటావేటర్ అనేది చాలా బాగుంటుందని విజయనందన్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే వీడియో పైన గమనిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేయండి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి నిత్యం నాన్ వంటి వ్యవసాయ సమాచారం కోసం శివగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్